हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवेला कोकोनट मिल्क चिकन करी एला चेयालो चूसुकुंदामंडी। मुंदुगा 1 केजी चिकेन लो नेनु पसुपु उप्पु कारं अल्लं वेल्लुल्लि पेस्ट इवन्नी याड चेस्तुन्नानु अंड 1 टी स्पून आफ् आयिल कूडा याड चेस्तुन्नानंडि। एंदुकंटे इंदुलो मनं पेरुगु अट्लांटिवि एमी वेयमु, कोब्बरि पालु इस्तुन्नाम कनुक నీట్గా మ్యారినేట్ చేసేసుకుందాము। ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకుందాం। ఎక్కువ పక్కన పెట్టుకుంటే మనకి చికెన్ అనేది చాలా టెండర్గా వస్తుంది ఎక్కువ మ్యారినేషన్ చేస్తే, బట్ 1 అవర్ పెట్టుకున్నా మనకి సరిపోతుంది। దీన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక పాన్లో ఆయిల్ పెట్టుకొని ఆనియన్ పేస్ట్, గరం మసాలా, రా గరం మసాలా, పసుపు, కొంచెం కరివేపాకు అండ్ ఎక్కువ, లైక్ వింటర్స్ కదండి కాబట్టి ఎక్కువ స్ప్రింగ్ ఆనియన్స్, మెంతి, పుదీనా ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చికెన్। సో ఇవన్నీ వేసుకొని ఒక్క బగారాకు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది। సో ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి। ఎంతంటే మనకి ఆనియన్ పేస్ట్లో నుంచి కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చేయాలన్నమాట, అంత ఫ్రై చేసుకుందాం। మినిమం ఒక 8 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో చికెన్ యాడ్ చేద్దామండి। ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాము। నెక్స్ట్ కొబ్బరిపాలు, ఇది కూడా ఫ్రై అయ్యేలోపు కొబ్బరిపాలు చేసుకుందాము। కొబ్బరిని మంచిగా గ్రేట్ చేసుకొని ఆర్ మిక్సీ పట్టేసుకొని మనం అందులో వాటర్ యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే మనకు కోకోనట్ మిల్క్ అనేది వచ్చేస్తుంది। ఇప్పుడు దీన్ని 1 కేజీ చికెన్కి నేను 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ బాగా కలుపుకొని ఆయిల్ బయటికి తేలేంత వరకు కుక్ చేసుకోండి। ఇది చాలా హెల్తీ రెసిపీ। మనం కోకోనట్ మిల్క్ వాడడం వల్ల మన హెయిర్ కానీ, స్కిన్ కానీ, నెయిల్స్ కానీ చాలా బాగుంటాయి। నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ఈ 3 పౌడర్స్ యాడ్ చేసేసి ఇంకొక 5-10 మినిట్స్ అట్లానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి। మనకి కోకోనట్ మిల్క్ చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది। ఇది మనకి రైస్, రోటీ, పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది అండ్ ఏదైనా స్పెషల్ డిష్ అనుకున్నప్పుడు కూడా ఇది ట్రై చేయండి। ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి